టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత కుమారుడి పాత్రలో ప్రముఖ నటుడు రావు రమేష్ నటించనున్నారట. అదేంటి, రావు రమేష్ సమంత కంటే వయసులో పెద్ద కదా, కొడుకు పాత్రలో నటించడమేంటి అనుకుంటున్నారా? ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కించబోయే చిత్రంలో ఈ విచిత్రం చోటు చేసుకోబోతోంది. సమంత ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఓ బేబీ ఎంత సక్కగున్నావే అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. కొరియాలో ఘన విజయం అందుకున్న మిస్ గ్రానీ అనే చిత్రానికి ఇది రీమేక్ గా రాబోతుంది. ఇందులో సమంత 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు కుమారుడిగా రావు రమేష్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. నాగశౌర్య సమంత భర్త పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో వచ్చిన మిస్ గ్రానీ సినిమాను వాంగ్ డాంగ్ యుక్ తెరకెక్కించారు. ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ఫోటో తీయించుకునేందుకు ఓ స్టూడియోకి వెళుతుంది. అక్కడ ఫోటో తీయించుకొని బయటకు వచ్చాక అచ్చం తన పోలికలతో ఉన్న 20 ఏళ్ల యువతి కనిపిస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే కథ. నందినిరెడ్డి తెరకెక్కించబోయే ఈ చిత్రంలో సమంత వృద్ధురాలుగానే కాకుండా 20 ఏళ్ల యువతిగానూ నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన వివరాలన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.